అందరికీ నమస్కారం. మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం. మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని, ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీకు తెలిసిన వాళ్ళని, మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ, మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెనర్ లా విద, ఓ కథ, రచన కొల్లూరి సోమశంకర్ గారు. నేను సాక్షిని, ఈ కథకు ప్రత్యక్ష సాక్షిని. కలిసి విడిపోతున్న ఇద్దరి జీవితాలని దగ్గర నుంచి చూశాను. వీళ్ళ గురించి నాకు అంతా తెలుసు. వీళ్ళు ఎందుకు కలిశారో, ఎందుకు విడిపోదాం అనుకున్నారో, విడిపోతారో లేదో కూడా తెలుసు. అసలు కథ చెప్పకుండా ఈ ఉపోద్ఘాతం అంతా ఏంటని అనుకుంటున్నారా? వస్తున్నాను, అక్కడికే వస్తున్నా. ఈ కథ శశాంక్ జోత్స్న అనే దంపతులది, వారితో ముడిపడిన మరికొందరిది. వాళ్ళు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అదిగో వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ సంభాషణల్ని నా ద్వారా వినండి. వాళ్ళు ఆపినప్పుడు మళ్ళీ నేనే మీ ముందుకు వస్తాను, ఏం జరిగిందో చెప్తూ ఉంటాను. అయితే నన్ను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నావు అజ్జో? శశి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను వేరే ఊరు పెడుతున్నాను తప్ప నిన్ను వదిలి కాదు. ఉన్న ఊరిని వదిలి భర్తను కాదని వేరే ఊరిలో ఉద్యోగానికి వెళుతున్నావంటే మనం విడిపోతున్నట్టే కదా. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఒకే చోట ఉండి అభిప్రాయ భేదాలతో మనస్పర్ధలు కొని తెచ్చుకోవడం కన్నా దూరంగా ఉండి అభిమానాలు నింపుకోవటం మంచిది. అయితే తప్పంతా నాదేనంటావు? శశి, నీది తప్పో ఒప్పో నీకు బాగా తెలుసు. ఒకరి జీవన విధానం మరొకరికి నచ్చటం లేదు. మన అభిప్రాయాలు ఆలోచనలు మునుపటిలా కలవటం లేదు. కలవకపోయినా పర్వాలేదు, నా అభిప్రాయాల్ని మరీ తీసి పడేస్తున్నావు. నా అభిరుచులను ఆసక్తులను హేళన చేస్తున్నావు. అందుకే కొంతకాలమైనా నాకు నచ్చిన విధంగా ఉందామని ఈ ఆఫర్ ఒప్పుకున్నాను. నువ్వు మరీ పాతకాలం అమ్మమ్మలా ప్రవర్తిస్తుంటే ఎలా భరించను? వేగం మంత్రమైనటువంటి ఈ రోజుల్లో నీలా నత్తలాగా తాపీగా ఉండటం నాకు చేత కాదు. నువ్వు నీ కెరీర్ని ఎంతలా నాశనం చేసుకున్నావో నీకు తెలియటం లేదు. కెరీరే జీవితం కాదు శశి, జీవితంలో కెరీర్ ఒక భాగం మాత్రమే. అయినా నేను నీకు ముందే చెప్పాను, ప్రోగ్రామర్ కన్నా ఫ్యాకల్టీగా ఉండడం అంటే నాకు ఇష్టమని. ఏసీ గదుల్లో కూర్చుని కోడు రాసుకునే కన్నా పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పడం నాకు ఇష్టము అని. దాంట్లో నాకు డబ్బు తక్కువే వస్తుంది, అయినా ఎంతో సంతృప్తి ఉంది. అది నీకు అర్థం కావట్లేదు. కానీ మనం పెళ్లికి ముందే అన్నీ మాట్లాడుకున్నాం. సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం, లగ్జరియస్ ఫర్నిచర్, మంచి కారు తీసుకోవాలనుకున్నాం. ఇద్దరం బాగా సంపాదిస్తే కానీ ఇవన్నీ పొందలేం. రాబోయే రోజుల్లో ఎకానమీ ఎలా ఉంటుందో తెలియదు, అందుకని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలనుకున్నాం. అప్పుడు లేని అభ్యంతరం మధ్యలో ఇప్పుడు ఎందుకు వచ్చింది? నేను అభ్యంతరం చెప్పట్లేదు, మనం అనుభవించని వాటిని పోగు చేసి ఉపయోగం లేదంటున్నాను. ఎప్పుడో 6-7 ఏళ్ల తర్వాత మన సొంతమయ్యే ఇంటి కోసం ఇప్పుడు మన జీవితాలను ఇంత కష్టం చేసుకోవాలా? ఖరీదైన డ్యూప్లెక్స్ హౌస్ బదులు సింపుల్గా 2-బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకుందామన్నాను. నువ్వు వినలేదు. ఉండేది మన ఇద్దరమే కదా, అత్తయ్య మామయ్యలైనా అమ్మా నాన్నలైనా ఎప్పుడో కానీ రారు కదా. అప్పుడు మన ఈఎంఐ తగ్గుతుంది, ఎక్కువ సంపాదించాలన్న స్ట్రెస్సు తగ్గుతుంది, లైఫ్లో క్వాలిటీ ఉంటుంది. నేననేది అదే, ఆ ఇల్లు ఇంట్లో ఫర్నిచరు క్వాలిటీ అయి ఉండాలి, అందుకు ఖరీదైనవి వాడాలి. నేను ఒక కంపెనీకి సీఈఓని, నా హోదాకు తగ్గట్టుగా ఇల్లుండాలి. అలా అంటేనే, అలా ఉంటేనే లైఫ్లో క్వాలిటీ ఉన్నట్టు. శశి, నీకు అర్థమవుతుందా? నేను క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ గురించి మాట్లాడుతున్నావు. మన అభిప్రాయాలు పసగటం లేదని నీకు అర్థం అవ్వట్లేదా? నీకు తెలియట్లేదా? నాకు ఒకటే తెలుస్తోంది, నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా తయారయ్యావు, నన్ను దూరం పెట్టడానికే నిశ్చయించుకున్నట్టున్నావు. నేను నిన్ను దూరం చేసుకోవటం లేదు, నాకు నేను దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ఈ ఊపిరాడని తనం నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నువ్వు మరీ జో, ఊపిరాడకపోవటం ఏంటి? మేమంతా బతకటం లేదా? అయినా ఈ మెట్రోను వదిలి ఒక చిన్న టౌన్కి వెళ్ళి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అవును, నీకు అర్థం కావట్లేదు. బ్రతకటం వేరు, జీవించటం వేరు.
ఇప్పుడు నేను వచ్చానండి, నేనేనండి సాక్షిని. అక్కడ వాళ్ళ సంభాషణకి బ్రేక్ పడింది. జ్యోత్స్న లేచి లోపల గదిలోకి వెళ్ళింది, అందుకని నేను మీ ముందుకు వచ్చాను. జ్యోత్స్న అంటున్న ఆ ఊపిరాడం తనం ఏమిటో నాకు తెలుసు, శశాంకి తెలుసు. కానీ అతని మనసుని ఒక మాయ కమ్మేసింది. దాంట్లోంచి అతను బయటపడేందుకు సిద్ధంగా లేడు. అసలు తాను మాయలో ఉన్నాడన్న సంగతి అతను గ్రహించటం లేదు. ఆ మాయ ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు తెలివైన వాళ్ళు, గ్రహించేశారు. అయినా జరిగిన కథ చెప్పడం నా బాధ్యత. జ్యోత్స్న వాళ్ళది దిగువ మధ్యతరగతి కుటుంబం. డబ్బు కన్నా చదువుకి, ఆదర్శాలకి, ఉన్నత నడవడికకి ప్రాధాన్యతనిచ్చినటువంటి కుటుంబం. జ్యోత్స్న కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేసింది. కాలేజీ చదువుతో పాటు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కోడింగ్ రాయటం, ప్రోగ్రామింగ్ నేర్చుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. రామకృష్ణ మిషన్ వారి అనుబంధ సంస్థలో జర్మన్, స్పానిష్ నేర్చుకుంది. అమ్మ సంగీతం టీచర్, నాన్న ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీలో మిడిల్ మేనేజర్. జ్యోత్స్న ఒక్కరిదే సంతానం. జ్యోత్స్న చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాల పురుగు, సాహిత్యం అన్నా సంగీతం అన్నా ప్రాణంగా పెరిగింది. అందమైన గాత్రంతో పాటు భావుకత ఎక్కువే. కీట్స్, షెల్లి, కృష్ణశాస్త్రి తనకి అభిమాన రచయితలు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో చుట్టూ మొక్కలు, చిన్న తోట లాంటి ఆవరణ మధ్యలో ఒక చిన్న సొంతిల్లు. పొద్దున్నే కొబ్బరి చెట్టు కింద సిమెంట్ చప్టా మీద ముగ్గురు కూర్చుని కమ్మని ఫిల్టర్ కాఫీ తాగటం వాళ్ళకి నిత్యకృత్యం. రాత్రిళ్ళు అన్నాలు తిన్నాక ఆరు బయట వెన్నెల్లో వాలు కుర్చీలో కూర్చుని ఆ రోజు విషయాలు చెప్పుకోవటం, వచ్చే పోయే బంధువులతో ఆనందంగా కాలం గడపడం వారికి అలవాటు. తనకు వీలైనంతగా తోటి వారికి సాయం చేసే లక్షణం ఉండడంతో జ్యోత్స్న నాన్న అంటే బంధువుల్లో చాలామందికి అభిమానం. అలాంటి దూరపు బంధువులలో ఒకడు గోపాలం. ఎక్కడో విజయనగరం జిల్లా పార్వతీపురం తాలూకా ఆఫీస్లో గుమస్తాగా పనిచేస్తాడు. అతని భార్య ఉమాదేవి, కొడుకు శశాంక్, కూతురు ప్రమీల. గోపాలం నిజాయితీపరుడు కావటం వల్ల పెద్దగా ఆస్తులు లేకపోవటం, చిన్న ఉద్యోగం కావటంతో వాళ్ళకి ఆర్థికంగా వెలితి ఎక్కువ. శశాంక్ ఇంటర్మీడియట్ తర్వాత సీఏ చదవటం మొదలెట్టాడు. ఎలాగో తంటాలు పడి సీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్లో ఒక పేరు మోసిన ఆడిటర్ దగ్గర ఆడిట్ అసిస్టెంట్గా చేరి సాయంత్రాలు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల కోసం రామకృష్ణ మిషన్కి వచ్చేవాడు. ఓసారి గోపాలం కొడుకును చూడటానికి హైదరాబాద్ వచ్చినప్పుడు శశాంక్తో సహా జ్యోత్స్న వాళ్ళింటికి వచ్చాడు. వాళ్ళకి అప్పుడైన పరిచయం క్రమంగా పెరిగింది. ఆసక్తులు, అభిరుచులు కలిశాయి. జ్యోత్స్న, శశాంకుల ఉద్యోగ ప్రయత్నాలు జోరుగా సాగేవి. జ్యోత్స్న ఓ చిన్న ఐటీ సర్వీస్ కంపెనీలో ప్రోగ్రామర్గా చేరింది. శశాంక్ ఒక లాజిస్టిక్ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్గా ఉద్యోగం పొందాడు. వీలున్నప్పుడల్లా కలుసుకుంటూ ఉండేవారు. ఒక్కోసారి ఆదివారం మధ్యాహ్నం జ్యోత్స్న వాళ్ళింటికి వచ్చి రాత్రి భోంచేసి వెళ్ళేవాడు. శశాంక్ కూడా చక్కగా పాడగలడు, హిందీ పాటలు బాగా పాడతాడు. జ్యోత్స్న తెలుగు పాటలు, జ్యోత్స్న వాళ్ళ అమ్మ లలిత గీతాలు, శశాంక్ హిందీ పాటలతో సాయంత్రాలు మధురంగా గడిచేవి. కెరీర్లో వేగంగా ఎదగాలనుకున్నాడు శశాంక్. వీలైనన్ని పరిచయాలు పెంచుకోవటం, టార్గెట్లు చేరుకోవటానికి విపరీతంగా కష్టపడటం అలవాటు చేసుకున్నాడు. ఎందుకా ఉరుకులు పరుగులు అంటూ జ్యోత్స్న స్నేహంగా హెచ్చరిస్తూనే ఉంది. ఓ రోజు సాయంత్రం ఎప్పట్లాగే జ్యోత్స్న వాళ్ళ ఇంటికి వచ్చాడు శశాంక్. రాత్రి పొద్దుపోయేదాకా కూర్చున్నాడు. వెన్నెల్లో సిమెంట్ చప్టా మీద కూర్చుని మంచి మంచి పాటలు పాడాడు. ఆ తర్వాత తను పెదవి దాటను మాట కొట్టుంది, తెలుసుకో సరిగా అనే పాట పాడింది. వాళ్ళ పాటలు, మనసులు కలవటం పెద్దలు గమనిస్తూనే ఉన్నారు. ఆ రాత్రి జ్యోత్స్న అమ్మా నాన్నలిద్దరూ ఆ విషయమే మాట్లాడుకున్నారు. కుర్రాడు మంచివాడు, వ్యసనాలు ఏం లేవు, పద్ధతిగా ఉంటాడు, జీవితంలో కష్టపడి ఎదిగాడు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటాడు అనుకున్నారు. మరునాడు గోపాలంకు ఫోన్ చేసి సంబంధం విషయం కదిపారు. వాళ్ళకి అభ్యంతరాలు లేకపోవడంతో ఒక చక్కని ముహూర్తానికి వాళ్ళ పెళ్లి జరిపించారు. పెళ్ళయ్యాక శశాంక్కి బెంగళూరులో ఒక ఫార్మా కంపెనీలో డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. వసంతనగర్లో మొదటి అంతస్తులో ఓ పోర్షన్లో అద్దెకి దిగారు. రాత్రుళ్ళు మేడెక్కి వెన్నెలలో కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. జ్యోత్స్న మనసులో కోటి ఊసులు కలుగుతుంటే శశాంకలో కొత్త ఆశలు రేగుతున్నాయి. బాల్యంలో తాను అనుభవించిన లేమిని దూరం చేసుకోవాలని శశాంక్ తపన పడుతుంటే నగరంలోని పచ్చదనాన్ని, పరిశుభ్రతని చూసి జ్యోత్స్నలో భావుకత్వం పరవళ్ళు తొక్కేది. ఆ రోజుల్లోనే ఆర్థికంగా నిలదొక్కునే విషయం వాళ్ల మధ్య ప్రస్తావనకొచ్చింది. శశాంక్కి సాయంగా ఉంటుందని జ్యోత్స్న ఒక ఐటీ కంపెనీలో ఎంట్రీ లెవెల్ అప్లికేషన్ డెవలపర్గా చేరింది. అయితే ఐటీ రంగంలోని షిఫ్ట్లు, టార్గెట్లు జ్యోత్స్నకు నచ్చేవి కావు. తన వల్ల కాదనుకున్నప్పుడల్లా ఉద్యోగం మానేసేది. శశాంక్ ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడు. లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని వేగంగా వృద్ధి చెందుతున్నాడు. ఉద్యోగం మానేసి మిత్రులతో కలిసి సొంత స్టార్టప్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు. కాస్త ఆగండి, అన్నీ నేనే చెప్పేస్తే ఎలా?
ఓ రోజు ఏం జరిగిందో వాళ్ళ మాటల్లో మీరే వినండి. ఏంటి జో, మళ్ళీ రిజైన్ చేసావా? నీ బుర్ర సరిగా ఉంటోందా? అన్నాడు శశాంక్ అన్నం తింటూ. ఈ ఉరుకులు పరుగులు నాకు నచ్చట్లేదు. ఈ వర్కింగ్ అవర్స్ వల్ల నాకు ఇష్టమైనవి ఏవీ చేసుకోలేకపోతున్నాను. మేడెక్కి వెన్నెల్లో కూర్చుని ఎన్ని రోజులైంది? కమ్మని ఫిల్టర్ కాఫీ ప్రశాంతంగా తాగి ఎంతకాలమైంది? ఉదయాన్నే అప్పుడే విచ్చుకుంటున్న గులాబీని తాకి ఎన్నాళ్ళయింది? అసలు మనసు పెట్టి పాడుకుని ఎంతకాలమైందో. నా వల్ల కాదు బాబు, నేను వేరే ఏదైనా చూసుకుంటాను. కాఫీ తాగడం కోసం ఉద్యోగం మానేస్తారా ఎవరైనా? నీకు అర్థం కావట్లేదు. సరే, మరి నువ్వు ఇలా మాటిమాటికి జాబ్ మానేస్తుంటే మన ఈఎంఐలు కట్టడం కష్టమవుతుంది, గుర్తుంచుకో. వాటి గోళ పక్కన పెట్టు. ఈరోజు మంచి పాట పాడవా? అడిగింది జోస్న గోముగా. పాట లేదు, గీట లేదు, నేను రేపటి ప్రజెంటేషన్కి స్టాట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అని దురుసుగా అనేసి చేయి కడుక్కుని వెళ్ళి ల్యాప్టాప్ ముందేసుకున్నాడు శశాంక్. అత్తయ్య మామయ్య ఫోన్ చేశారు. నువ్వు మాట్లాడి చాలా రోజులైందని బాధపడుతున్నారు. ప్రమీలకి సంబంధాలు వస్తున్నాయట, వాటి గురించి నీతో మాట్లాడాలనుకుంటున్నారు. కాస్త ఈరోజైనా మాట్లాడు, చూద్దాంలే. తల కూడా తిప్పకుండా సమాధానమిచ్చాడు. భర్తగా మారగానే ప్రేమికుడు మాయమయ్యాడు. ఇప్పుడు అతనిలో భావుకుడు కూడా అంతర్ధానమై బిజినెస్ మ్యాన్ అవతారం ఎత్తుతున్నాడు. జోత్స్న నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. ఏదో తెలియని అశాంతి తనను చుట్టుముట్టేస్తోంది. ఆగండి ఆగండి, తర్వాత ఏం జరిగిందో నేనే చెప్పాలి. మధ్యలో నేను వచ్చాను కదా, వాళ్ళ గురించి ఇంకొంచెం మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. యంగ్ ఎంటర్ప్రెన్యూయర్గా శశాంక్కి అవార్డు వచ్చింది. అతని కాళ్ళు భూమి మీద నిలవటంలా కొత్త ఆలోచనలు, కొత్త పథకాలతో వ్యాపారాన్ని విస్తరించాలని ప్రయత్నిస్తున్నాడు. శశాంక్ సంస్థ స్పెయిన్లో ఉన్న మరో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. మరోపక్క జోస్న మానసికంగా ఒంటరి అయిపోతుంది. ఆ రోజు వాళ్ళ పెళ్లి రోజు. బిజినెస్ ట్రిప్ మీద శశాంక్ బొంబాయి వెళ్ళాడు. రాత్రి వచ్చాక హోటల్కి డిన్నర్కి వెళ్దామన్నాడు. అక్కడికి వెళ్ళాక ఫోన్ చేశాడు. అత్యవసరంగా ఉండిపోవాల్సి వస్తుందని, మర్నాడు పొద్దున వస్తానని. పేలవంగా నవ్వుకుంది జోస్న. పాటలు పాడుకునే మూడ్ లేక సీడీ ప్లేయర్లో తనకిష్టమైన పాటలు వింటోంది. ఆనాటి చెలిమి ఒక కళ అంటూ పాట వచ్చింది. ఆ పాట తనకెంతగా అన్వయిస్తోందో గ్రహించింది. చెలిమి కళ కాకూడదు, కళ కావాలి అనుకుంది. తాను ఈ నిరాసక్తను వదిలించుకోవాలి, మునపటి జోస్న మారాలి అనుకుంది. ఇంతలోనే గోపాలం ఫోన్ చేసి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఉమాదేవి, ప్రమీల కూడా మాట్లాడారు. మాటల సందర్భంలో స్పానిష్లో ట్రాన్స్లేటర్లకు అవకాశాలు బాగా ఉన్నాయని తనకు తెలిసిందని, తాను కూడా స్పానిష్ నేర్చుకోవాలనుకుంటున్నానని ప్రమీల అంది. ఆ మాటలు జోస్నకు ఉత్తేజాన్ని ఇచ్చాయి. ల్యాప్టాప్ ఆన్ చేసి స్పానిష్లో ఫ్రీలాన్స్ ట్రాన్స్లేషన్స్ అవసరాల కోసం వెతికింది. నిజంగానే చాలా కనపడ్డాయి. అప్పటికప్పుడు తన రెజ్యూమ్ తయారు చేసి ఒక కంపెనీకి పంపింది. హఠాత్తుగా జోస్నలో ఆత్మవిశ్వాసం వెల్లివిరుస్తోంది. మర్నాడు పొద్దున్న శశాంక్ వచ్చాడు. నిన్న పెళ్లిరోజు వేడుక గుర్తులేనట్టుగానే తన పనులు తాను చేసుకుపోయాడు. జోత్స్న కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఒక వారం గడిచింది. ఆ కంపెనీ వాళ్ళు జోత్స్న ఇంటర్వ్యూకి పిలిచారు. స్పానిష్లో తన నాలెడ్జి పరిశీలించారు. నమూనా అనువాదం చేయించుకుని తృప్తి చెందారు. రెగ్యులర్గా వర్క్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు జోత్స్న ఇంట్లోంచే తనకు వీలైన సమయంలో పనిచేసుకుంటూ ఎంతో కొంత సంపాదించుకుంటోంది. సాయంత్రం పూట స్పానిష్ నేర్చుకునేందుకు ఒక లాంగ్వేజ్ సెంటర్లో ఫ్యాకల్టీగా చేరింది. పనిలో పనిగా తన ప్రోగ్రామింగ్ స్కిల్ను కూడా మెరుగుపరుచుకుంది. తను చేస్తున్నవన్నీ శశాంక్కి చెప్పినా అతను పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించలేదు. ప్రతిదానికి నాకు టైం లేదు అనేవాడు. చేసే ప్రతి పనిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా జీవితం గడుపుతున్న జోత్స్నని ముసలమ్మలా ప్రవర్తిస్తున్నావు అంటూ ఎద్దేవా చేసేవాడు. అలాగే కొన్ని నెలలు గడిచాయి. తనకు ఓ బండి ఉంటే బాగుంటుందనుకుని ఒక స్కూటీ కొనుక్కుంది జోత్స్న. ఒకరోజు తను లాంగ్వేజ్ సెంటర్కి పెడుతోంది. దారిలో అనుకోకుండా జోత్స్న దృష్టి ఒక సైన్ బోర్డుపై పడింది. స్పీడ్ కిల్స్ అని రాసింది దాని మీద. అవును, అతి వేగం చంపుతుంది, మానసికంగా కూడా అనుకుంది. ఆ రాత్రి బాగా పొద్దుపోయి ఇంటికొచ్చిన శశాంక్తో నీతో మాట్లాడాలి, కూర్చో అంటూ బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది. నాకు పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది అంటూ ఏదో చెప్పబోయాడు శశాంక్. కాసేపు నీ బిజినెస్ వ్యవహారాలు ఆపు, నేను చెప్పేది విను. నేను నీకు దగ్గర అవ్వాలని ప్రయత్నించే కొద్దీ నువ్వు నాకు దూరం అవుతున్నావు. ఆ విషయం నీకు తెలుస్తోందా? అబ్బా జో, క్లాసులు పీకటం ఆపు. నేను ఇదంతా చేస్తున్నది ఎవరికోసం? మన కోసం కాదా? అర్థం లేకుండా మాట్లాడకు. ఒక వ్యక్తిని ఇష్టపడితే అతని సుగుణాలతో పాటు బలహీనతలను కూడా గౌరవించాలి కదా అన్నాడు విసుగ్గా. నువ్వు పొందుతున్నవి నీకు తెలుస్తున్నాయి, పోగొట్టుకుంటున్నవి నీకు తెలియటం లేదు.
ముసలి, ఆపింక, నీ ఉపన్యాసాలు వినటానికి నాకు టైం లేదు అంటూ విసురుగా లేచి వెళ్ళిపోయాడు. నిర్ఘాంతపోయింది జ్యోత్స్న. మరిన్ని మళ్ళీ నేను వచ్చేశానండి, నాకు బాధగానే ఉంది ఇలాంటి మాటలు శశాంక నోటి వెంట విన్నందుకు. కానీ ఏం చేయను, అతను డబ్బు యావలో పడి నన్ను కూడా అణిచేశాడు. అయితే జ్యోత్స్న చేస్తున్న కొత్త ప్రయత్నాలు నాకు అర్థమయ్యాయి. తను తన సంతోషాలని తను వెతుక్కోవాలని నిశ్చయించుకుంది. గుంటూరులో ఒక అండర్ ప్రివిలేజ్డ్ పిల్లల విద్యాసంస్థలో కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీగా చేరడానికి నిర్ణయించుకుంది. స్పానిష్లో ఫ్రీలాన్స్ ట్రాన్స్లేషన్ అసైన్మెంట్ ఎలాగో ఉంటాయి. కొత్త ధీమాతో ముందడుగు వేసింది. ఇది ఇప్పటిదాకా జరిగిన కథ. మరి ఇక జరుగుతున్న కథలోకి వస్తాను. విసురుగా లోపలి గదిలోకి వెళ్ళాడు శశాంక్. అయితే నీ నిర్ణయం మారదన్నమాట. లేదు శశి, కనీసం 2 ఏళ్ల పాటు పనిచేస్తానని వాళ్ళకి మాటిచ్చాను, రేపే ప్రయాణం అంటూ సీడీ ప్లేయర్ ఆన్ చేసింది జ్యోత్స్న. మై ఏక్ సదీసే బయటి హూ అంటూ లేకిన్ సినిమాలో లతా మంగేష్కర్ పాడిన పాట వినపడింది. ఓ క్షణం పాటు పాట విన్నాడు. భావం అర్థమైనట్లుంది. ఉద్రేకం పట్టలేక చేతిలో ఉన్న కప్పుని నేలకేసి కొట్టి బయటికి నడిచాడు. మళ్ళీ వచ్చానండి, నేనే సాక్షిని. ఆ ఇంట్లో ఇప్పుడు జ్యోత్స్న లేదు, కళాకాంతి లేదు. సూపర్ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటాడని బిజినెస్ సర్కిల్స్లో పేరు పొందిన శశాంక్ తీసుకున్న నిర్ణయం ఒకటి బెడిసి కొట్టింది. లక్షల్లో నష్టం వచ్చింది. భాగస్వాములు నేరం అంతా శశాంక్ మీదకి నెట్టేసి తప్పుకున్నారు. డబ్బు పోవటమే కాకుండా అవమానాలు ఎదుర్కొన్నాడు. నీరసంగా ఇంటికొచ్చాడు. ఒంటరితనం బాధించింది. తల్లిదండ్రులతో మాట్లాడాలని చూశాడు. వాళ్ళ ల్యాండ్లైన్ కలవలేదు. జ్యోత్స్నతో మాట్లాడటానికి అహం అడ్డొచ్చింది. చాలాసేపు ఆలోచనలో గడిపాడు. చిన్ననాటి సంగతులు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్యోత్స్నతో పరిచయం, ప్రేమ గుర్తొచ్చాయి. తామిద్దరం పాడిన పాటలు పెదాలపైకి వచ్చాయి. నువ్వు పొందుతున్నవి నీకు తెలుస్తున్నాయి, పోగొట్టుకుంటున్నవి మాత్రం నీకు తెలియటం లేదు అని జ్యోత్స్న అన్న మాటలు అతని మనసులో పరిభ్రమిస్తున్నాయి. అతని హృదయంలో మదనం జరుగుతోంది. ఇంతలో అతను సెల్ మోగింది. మాడ్రిడ్ నుంచి మిత్రుడు ఒకడు చేశాడు. జరిగిన సంగతి తనకు తెలిసిందని, ధైర్యం కోల్పోవద్దని, జీవితంలో కాస్త వేగం తగ్గించుకోమని చెప్తూ స్పానిష్లో ఫ్రెనర్ లా విదా అని సలహా ఇచ్చి ఫోన్ పెట్టేశాడు. తెల్లారేసరికి శశాంక్ మనస్సు ప్రశాంతత పొందింది. ఓ వారం గడిచేసరికి తనేం చేయాలో గ్రహించాడు శశాంక్. నష్ట నివారణ చర్యలు చేపట్టాడు. డీటెయిల్డ్ లెటర్ ఫాలోస్ అని జ్యోత్స్నకు ఒక SMS పంపాడు. తల్లిదండ్రులకి, అత్తామావలకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి వాళ్ళనేం కంగారు పడొద్దని, తాను అన్నిటికీ సరిదిద్దుతానని భరోసా ఇచ్చాడు. జ్యోత్స్న వాళ్ళ నాన్న దగ్గర జ్యోత్స్న గుంటూరు అడ్రస్ తీసుకున్నాడు. జరిగిందంతా జ్యోత్స్నకు ఉత్తరం రాయటం మొదలుపెట్టాడు. గుంటూరు వెళ్లాలన్న జ్యోత్స్న నిర్ణయాన్ని అర్థం చేసుకున్నానని, తనను క్షమించమని కోరుతూ, ఈ 2 ఏళ్ల సమయంలో తాను కూడా ఇక్కడ వ్యవహారాలన్నీ చక్కదిద్ది గుంటూరు వచ్చేస్తానని, కొత్త జీవితం కోసం ఆశగా ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటానని రాసి ఉత్తరం పోస్ట్ చేశాడు. వాళ్ళ భావి జీవితం గురించి నాకు తెలిసినా ఈ కథను ఇక్కడితో ఆపేస్తాను. ఇంతకీ నేనెవరో మీకు తెలుసా? సాక్షిని అన్నాను కదా, నేను ప్రేమని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.